దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని బోసిఐ నైలు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టూకేరన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సిఐ నైలు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, యువకులు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా సవ్య దిశలోకి వెళ్లాలని తెలిపారు. ఆలోచించి అత్తగారి వరకు మనం కూడా చూడవలసిన బాధ్యత మనం ఈ టూకే కాదు కాకుండా ఫైవ్ కేటగిరీ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. అది ఇంకా మంచిగా ఉంటుంది. మీ సొసైటీ తరఫున కూడా మంచి పేరు వెళ్తుంది అనేది మా యొక్క భావన. దీనికో గెలుచుకున్న బాబరా తర్వాత బోర్ తర్వాత మన ఇప్పలదారి యువకులకి మా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలానే మీరు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ప్రతి దాంట్లో కూడా అదేవిధంగా ఎక్కువను మెయింటైన్ చేస్తున్నారు. కాన్సెప్ట్తో మన మాసం వెళ్ళిపోతుంది తరఫున ఈ యొక్క టూకేఎం రన్ ప్రోగ్రాము ఈ ఫోర్త్ మండలంలో ఉన్న యువకుల కొరకు అందజేసినందుకు మాసం వెళ్ళిపోతుంది. మాసం అనేది మా తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా మన యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్కు మన బోధమండలం నిర్వహిస్తూ యువకులను ఎంకరేజ్ చేయడానికి మా తరఫున కొంత శక్తికి, అదేవిధంగా రూట్ యూరిస్ చేసిన ఎస్ఐ గారికి, అదేవిధంగా ఎంతో కొంత మన దగ్గర బోస్ బస్ స్టాండ్ నుండి మనకు టూ కేమ్రాన్ని తీసుకోవడానికి వెంకటేశ్వర టెంపుల్ వరకు మంచి రూటు, స్ట్రేట్ రూట్ ఉంది. మంచి మనకు పరిగెత్తడానికి కానీ పోతే ఈ టూ కేఎం రన్ కండక్ట్ చేయడానికి నీట్గా ఉంచి మనకు ప్రోత్సహిస్తున్న మన యొక్క గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా ఇందులో ఇలాంటి ప్రోగ్రాంలో భాగస్వాములు వెళ్తున్న జీడీసీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మన యొక్క ఫోర్త్ మండలం నుండి యువ నాయకులు లేదనుకుంటే యువకులు మన సాక్షిలు, తర్వాత అదేవిధంగా భూమన్న ఆలజీత రమణ, తర్వాత తర్వాత మన సరణ వెంకటేష్ షేక్ గారు, వీరందరికీ కృతజ్ఞతలు అండి. అదేవిధంగా ఏంటంటే ఇలాంటి పోటీలు యువకులు కండక్ట్ చేయడం వల్ల వారిలో ఉన్న నైపుణ్యం అనేది బయటకు వస్తుంది. వారిని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళైన ఇలా వాళ్ళు ప్రైజ్ గెలుచుకున్నది ఇండైరెక్ట్గా వాళ్ళు ఎలాంటి కాంపిటీషన్ ఎగ్జామ్ చేసినా కూడా నేను ఈ యొక్క ఫైవ్ కేఎం, తర్వాత అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న 100 మీటర్స్ కానీ, 500 మీటర్స్ కానీ, 800 మీటర్స్ కానీ, లాంగ్ జంప్ హై జంప్ కానీ సింపుల్గా ఈజీగా కోచింగ్ లేకుండా చేసుకుంటాము అనే ఒక కాన్ఫిడెంట్ అనేది మీ యొక్క సొసైటీ తరఫున వాళ్ళు కల్పించిన వాళ్ళందరూ కాబట్టి ఇలాంటి యొక్క ప్రోగ్రామ్స్ నెక్స్ట్ టైం టూకేఎం కాకుండా మనం ఎప్పటికి కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన ఫైవ్ కేఎం రన్ను మెజర్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా నెక్స్ట్ టైం టూ కేఎంను ఫైవ్ కేఎం చేస్తూ ఫైవ్ కేఎం రన్ కండక్ట్ చేయండి. దానికి సంబంధించి కూడా మేము సెక్యూరిటీ కానీ లేకుంటే మీకు కావాల్సిన అరేంజ్మెంట్ ఫైవ్ కేఎం కూడా కండక్ట్ చేయండి. ఫైవ్ కేఎం కండక్ట్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అవుతున్నారా లేదా అనేది కూడా తెలుసుకోండి. వాళ్ళని కూడా ఇక మనం ఇంకా చాలా బూస్టప్ చేసిన వాళ్ళం అవుతారు కాబట్టి అది కూడా నెక్స్ట్ టైం టూ కేఎం కాకుండా మీరు ఎప్పుడు కండక్ట్ చేసిన ఫైవ్ కేఎం చేయండి మన ఏరియాలో, ఇంటీరియర్ ఏరియాలో.